నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం అంతా పడుకున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురువు గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఒక్కొక్కసారి అత్యవసరంగా డబ్బులు చాలా అవసరమవుతూ ఉంటాయి, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకోండి, పిల్లల ఫీజు కానీ ఇలా మంచి విషయాలకే అత్యవసరంగా డబ్బులు అవసరం అవుతున్నప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి వచ్చి సాయం చేసేలాగా ఏదన్నా అవకాశం ఉంటుందా? ఉంటుంది. ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. ఓం ఐం క్లాం క్లీం క్లూం సహా వం ఆపదోద్ధారణాయ అజాబలబుద్ధాయ అజాబలబుద్ధాయ మమ దారిద్ర్య విద్వేష్ణాయ ఓం శ్రీం మహాభైరవాయ నమః. ఓం ఐం క్లాం క్లీం క్లూం సహా వం ఆపదోద్ధారణాయ అజాబలబుద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ శ్రీ మహాభైరవాయ నమః. ఈ మీరు మంచి ప్రశ్న అడిగారు. ఏంటంటే మనకు అత్యవసరంగా డబ్బులు రావాలండి, అది కూడా ఏంటంటే ఏదో పక్కనే తూర్పు ప్లాట్ కలుస్తోంది, ఇల్లు మనకి ఇంటిని ఆనుకుని తూర్పు ప్లాట్ కలుస్తోంది, అంటే వాడు అమ్ముతానని వాడికి వాడికి ఏదో అవసరం ఉంది, డబ్బు అవసరం ఉంది, ఆ టయానికి మనకి డబ్బు సద్దిరితే వాడు మనకి ఇస్తాడు, లేకపోతే వాడికి అవసరం కనుక వేరే వాడికి ఇచ్చేసుకుంటాడు. ఆ సమయాన్ని మనం వాడుకోవాలి. అలాగే ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా తక్కువలో కారు దొరికింది, లేకపోతే ఏదో మంచి సంబంధం కుదిరింది పిల్లకి, అంటే ఆ టయానికి డబ్బులు రావాలి. డబ్బులు రావాలన్నట్టు ఆటోమేటిక్ గా మనకు వస్తేనే కానీ ఇది చేయలేం కనుక. ఇది స్వర్ణాకర్షణ భైరం అంటే సజ్జసిద్ధి అంటే ఉన్న పళంగా, శీఘ్రం కూడా కాదు, శీఘ్రం అంటే క్విక్, సజ్జ అంటే అప్పుడే ఉన్న పళంగా. ఆ మంత్ర శాస్త్రంలో చెప్తాడు సజ్జసిద్ధి అంటాడు, ఆ సజ్జసిద్ధి వెంటనే రివ్వాలంటే ఆటోమేటిక్ గా స్వర్ణాకర్షణ భైరం చేసినట్టయితే ఆటోమేటిక్ గా మనకి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఈ భైరవుడికి. ఈ మామూలుగా ఓం శ్రీం మహాభైరవాయ నమః, ఓం శ్రీం అనేది లక్ష్మీ బీజం, మహాభైరవాయ నమః అని స్వర్ణాకర్ అంటే లక్ష్మీ బీజం అయింది కనుక భైరవుడు స్వర్ణాకర్షణం అయ్యాడు అని చేత స్వర్ణాకర్షణ భైరము చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. దానికి కొంచెం నివేదన కూడా, ఏదో తీపి ఆయనకి ఇష్టమైన పదార్థం తీపి పదార్థాన్ని కనుక పెట్టినట్టయితే ఆటోమేటిక్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఈ నాకు ఏదో కలిసి ఇచ్చిందిరా ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు నీకు మళ్ళీ అడుగుతాను అప్పుడు ఇద్దు కానీ అని ఇచ్చిన వాళ్ళని నేను ఎరుగుదు. ఇప్పుడు ఆటోమేటిక్గా నీ దగ్గర ఉంచు అంటాడు. అలాగే ఒక క్లయింట్ మొన్న ఈ మధ్యన ఒక క్లయింట్ అన్నాడు, ఏదో ఇతను అవసరం ఉండి అప్పు పుచ్చుకున్నాడు, అప్పు తీర్చేసే ఉద్దేశంలో ఉన్నాడు, పార్ట్నర్షిప్ ఇచ్చాడు, ఇప్పుడు తీర్చేయాలి ఇంచేత, లేదంటే అతనికి వాటా ఇస్తూ ఉండాలి, వ్యాపారం నడుస్తూ ఉంటుంది ఇతని, అతను పుచ్చుకోమంటే పుచ్చుకుంటలేదు, డబ్బు ఇచ్చేస్తాను రా ముర్రు అంటే పుచ్చుకోమంటే పుచ్చుకుంటలేదు ఇంచేత, అతను ఎందు చేత పుచ్చుకోవట్లేదు, ఇతనికి ఆల్రెడీ డబ్బు స్వర్ణాకర్షణ భైరవుడు యొక్క అనుగ్రహం సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈ యాజమానికి ఉంది కనుక వీడు డబ్బు ఇచ్చేసినా వాడు పుచ్చుకోడు, వీడి దగ్గర ఎందుకు ఉంచుతున్నాడంటే వీడు వ్యాపారంలో పెడుతూ ఉంటాడు, ప్రాఫిట్ ఇస్తూ ఉంటాడు అని చెప్తున్నట్టయితే ఒక 40 రోజులు మీరు శాంపుల్కి ఇది జీవితకాలం అందు కూడా చేస్తూనే ఉండొచ్చు ఈ మంత్రాన్ని. ఇంచేత మనకి కోరికలు తీరిపోవడం అంటూ ఉండదండి, ఇది అయిపోయి పక్క ఫ్లాట్ అయి కొనుక్కున్నాం, ఫ్లాట్ కొనుక్కున్నాం, ఇది అది కలిపి మళ్ళీ ఏక బిల్డింగ్ కట్టాలి కదా, ఏక బిల్డింగ్ దీంట్లో దాంట్లో సూర్యు కలిపి కట్టుకోవాలి కదండి అని చెప్పి ఇవన్నీటికి కూడా కోరికలు ఉన్నాయి కనుక లక్ష్మీదేవి కంటే కూడా అనకూడదు. లక్ష్మీదేవి అసమర్థురాలని కాదు నా ఉద్దేశం కాదు, కానీ ఆవిడ కూడా మహాసమర్థురాలు, శ్రీ మహావిష్ణువు యొక్క భార్య, ఆవిడ అనుగ్రహం లేనిది ఈయన కూడా ఏమి ఇవ్వడు, అక్కడ వాళ్ళిద్దరికి ఏమి విరోధం పెట్టట్లేదు, కానీ ఆయన కంటే కూడా ఆవిడ కంటే కూడా ఈయన గమ్ముని ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఈయన శివుడు, పరమశివుడు, భైరవుడు అంటే పరమశివుడు యొక్క అంశ అంచేత ఈయనకి పేర్లోనే ఉంది కదా బోళా శంకరుడు అని, పేర్లోనే ఉంది కదండి అంచేత బోళా అంచేత పొగిడితే పొగడతలకు లొంగుతాడు అంచేత ఈయన గమ్ముని ఫలితాన్ని ఇస్తాడు కనుక ఈ స్వర్ణాకర్షణ భైరవాన్ని కనుక మాడుకున్నట్టయితే ఆ మంత్రాన్ని మనం పునశ్చరణ చేసినట్టయితే ఆటోమేటిక్గా మంచి ఫలితం చాలా శీఘ్రంగా. మనం ఎక్స్పెక్ట్ చేయమండి ఓ 100,000 రూపాయలు వస్తే చాలు, లేకపోతే ఇది కొనుక్కోవడానికి ఓ 30 లక్షలు వస్తే చాలు అనుకుంటాడు, అనుకున్నది కూడా 50 లక్షలు వస్తుంది. అలాగే నేను ఎరుగుతున్నాండి ఓ మందుల షాప్ కొనుక్కు, మందుల షాప్ పెట్టుకోవడానికి డబ్బులు లేవుంటే 10 ఏళ్ల క్రితం, ఇవాళ నిన్న కాదు 10 ఏళ్ల క్రితం డబ్బులు లేవు అనుకున్నాడు, వీడి దగ్గర డబ్బులు లేవు, నా దగ్గరకు వచ్చి ఇలాగో సాయంకాలం వచ్చి గురుగారు డబ్బు మందుల షాప్ అమ్మకానికి వచ్చిందండి, ఇక్కడ కర్మన్ ఘాట్ దగ్గర అమ్మకానికి వచ్చిందండి మరి అన్నాడు, నువ్వు పుచ్చుకో అన్నాను, నువ్వు పుచ్చేసుకో అన్నానండి, పుచ్చేసుకోమంటే మీరేంటి చెప్తున్నారు వేళ కోలమా డబ్బులు అన్నాడు, అంటే కాదయ్యా నువ్వు చెప్తానన్నా
నీ చెప్తాను పుచ్చుకున్నాను, భజనాకి వీడి దగ్గర డబ్బులు లేవండి, 25% ఇవ్వాలి కదా రెడ్డి గారిది, 25% డబ్బులు లేవు, ఏదో అక్కడక్కడ పూడ్చి 40 రోజులు అగ్రిమెంట్ రాయించాను. రాయించిన తర్వాత తీరేస్తూ 20 రోజులు అయ్యేటప్పటికి వాడికి చేతులు ఎత్తేస్తున్నాడు, వీరి గురుగారు ఉన్న డబ్బులు భజన డబ్బులు కూడా పోయేలా ఉన్నాయి, మీరు మాటించుకుని పుచ్చుకున్నాను అన్నాడు. అప్పుడు వాడికి మంత్రాన్ని చేసినట్టయితే ఆటోమేటిక్గా 8వ రోజున వాడికి డబ్బులు వచ్చినాయి. నాకు ముందు గురుదర్శన ఇచ్చాడు, నాకు ముందు గురుదర్శన అట్టుకొచ్చి ఇచ్చండి, అప్పుడు వాడు పని క్లియర్ చేసుకున్నాడు. అంచేత మంచి ఫలితాన్ని ఇస్తాడు శీఘ్ర సజ్జ, మీకు చెప్పాను సజ్జ అంటే వెంటనే ఇప్పుడే ఫలితాన్ని ఇస్తాడు. అంటే వాడు అంతటి వాడికి అవుతుందేమో పోల్చుకోరా అని అవ్వలేదు. ఆటోమేటిక్గా స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని ఉపదేశం చేసినట్టయితే ఆటోమేటిక్గా చేసుకున్నాడు. మంచి 6 షటర్ల షాప్ అండి, పెద్ద షాపు, పెద్ద షాప్ అండి. అంచేత ఆటోమేటిక్గా మంచి ఫలితాన్ని ఇస్తాడు, అందులో సందేహం లేదు. ఆ మంత్రం చెప్తారా గురుగారు? ఓం శ్రీం మహాభైరవ యనమః, ఓం శ్రీం లక్ష్మీ బీజం, ఓం శ్రీం మహాభైరవాయ నమః, లేదా ఓం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయ నమః, ఈ రెండు కూడా సమానమే. ఓం శ్రీం స్వర్ణాకర్షణ, స్వర్ణం అంటే ఇప్పుడు స్వర్ణాకర్షణం ఎందుకంటే పూర్వకాలం ఎందు ఈ ధనం ఏమి ఉండేది కాదండి. ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంకులో డబ్బు ప్రింట్ చేయాలంటే మనం బంగారం అక్కడ చూపెట్టాలి, వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కొంత డబ్బును చూపెట్టిన బంగారం చూపెడితేనే కానీ ఈయన కోట్ల రూపాయలు ప్రింట్ చేయలేరు. అంచేత బంగారమే వాల్యూ. అంచేత స్వర్ణ ఆకర్షణ భైరవాయ నమః, డబ్బులు రావాలంటే బంగారాన్ని చూపెడతాడు. అంచేత స్వర్ణ ఆకర్షణ భైరవ బంగారం ఆకర్షణ అవుతుందటండి. బంగారం ఆటోమేటిక్గా వస్తే ఏదైనా పనులు అయిపోతాయి కదా మనకి ఆటోమేటిక్గా. అంచేత స్వర్ణ రిజర్వ్ బ్యాంక్ డబ్బులు ప్రింట్ చేయాలంటే అది పెట్టుకోవాలి. మన విలువ, మన దేశ విలువ బంగారం నిల్వలను బట్టి మన దేశ విలువ తెలుస్తుంది. అంచేత స్వర్ణాకర్షణ భైరవుని ఆరాధించినట్టయితే ఓం శ్రీం స్వర్ణాకర్షణ భైరవాయ నమః అని కానీ ఓం శ్రీం మహాభైరవాయ నమః అని ఈ మంత్రాల్లో రెండింటికి ఏ విధమైన తేడా లేదు. ఈ రెండింటిలో ఏదైనా అది కానీ ఇది కానీ, అది ఇది చేయమని కూడా కాదు, అది కానీ ఇది కానీ ఏదో ఒకటి చేసుకున్నట్టయితే ఇది కూడా సర్వకాల సర్వావస్థలందు అన్ని వేళలా పడుకున్నా కూడా నిద్రలో కూడా వాడు ఆటోమేటిక్గా చేసుకుంటూ పడుకున్నట్టయితే అది ఇవే వీడికి కనపడుతుంది. అది స్వప్నంలో ఈ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్, పవర్ఫుల్ కాదు చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ మంత్రం. అంచేదా ఆశీర్వదించండి, ఆచరిస్తున్నట్టు మంచి ఫలితాన్ని చాలా మందిని చూశాను నేను. నేను అనేక మందికి స్వర్ణాకర్షణ భైరవ హోమాలు చేయించి అనేక రిజల్ట్లు మంచి మంచి ఫలితాలు చూపెట్టాను. మంచి ఫలితం వస్తుంది. ఓకే, నమస్తే. నమస్తే.